బత్తాయి తోటల్లో చెట్లు చనిపోవడానికి అనేక కారణాలైతే ఉన్నాయి. అందులో మనము చూసినట్లయితే మొదటగా చెట్టు పాదల్లో అతిగా నీరు ఇవ్వడం వలన చెట్లు చనిపోతాయి. ఎందుకంటే పాదల్లో ఎక్కువగా నీరు ఇవ్వడం వల్ల చెట్టు తీసివేరంతా నీటిలో ఎక్కువ రోజులు అలాగే ఉంటే ఆ చెట్టు అనేది ఆక్సిజన్ పీల్చుకోలేక చెట్టు చనిపోతుంది. అలాగే రెండో కారణం చూసినట్టయితే వేరుపురుగు అనేది చెట్టుని ఆశించడం వలన వేర్లన్నీ అది తినేసి చెట్టును చనిపోవడానికి కారణమవుతుంది. మూడొక కారణం కనుక చూసినట్లయితే బంక తెగులు, ఇదిగి ప్రధాన కారణమే అని చెప్పచ్చు. ఎందుకంటే బంక కారిన ప్రదేశం నుంచి అంటే చెట్టు కొమ్మల్లో అయితే ఎక్కడైతే బంక కారుతుందో అక్కడి నుంచి కొన చివరి వరకు ఆ చెట్టు కొమ్మంతా ఎండిపోవడం జరుగుతుంది. లేదు చెట్టు మొదల్లో కారినట్లయితే చెట్టు మొత్తం చనిపోవడం జరుగుతుంది. చెట్టు వాడబట్టినట్లు కనిపించగానే మనం చెట్టు కింద ఫస్ట్ నీరు అందుతుందా లేదా చూడాలి. నీరు అందుతుంటే మళ్ళా చెట్టు మొదలు కానీ కొమ్మల్లో కానీ చూడాలి బంక ఏమైనా కారుతుందా లేదని. ఒకవేళ బంక కారుతున్నట్లయితే ఆ ప్రదేశాన్ని అంతా చెట్టు మొదల్లో బంక కారుతున్నట్లయితే ఆ ప్రదేశాన్నంతా పదునైన కత్తితో మొత్తం తీసివేసి దానికి మొదటగా బ్లాటాక్స్ అనేది నీటిలో కలిపి పోయాలి. చెట్టు మొదల్లో పోయడం వలన వెంటనే కొద్దిగా ఆగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది వేరే ఏమైనా చేసుకోవడం వలన చెట్టు బతికే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. మా తోటలో ఈ సంవత్సరం ఇదే మొదటి చెట్టు గమనించాను. అయితే నేను గమనించేటప్పటికి కొద్దిగా లేట్ కావడం వలన చెట్టు వాడబట్టిందంతే. మొత్తం చెట్టు అంతా రసం మీదే ఉంది. అందుకని చెప్పేసి కత్తితో మొత్తం గోకేసి ఆ ప్రదేశాన్నంతా ఈ చెట్టుకు అనేది ప్లాటాక్స్ నీటిలో కలిపి పోయడం అనేది జరిగింది. చూడాలి, ఒకవేళ చెట్టులో రసం అలాగే ఉండి ఆగినట్లయితే నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ చేయాలో మరొక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. చివరిలో మా వీడియోకి ఒక లైక్ చేసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వేరొకరికి షేర్ చేయండి ప్లీజ్.